పేర్లుండేటివి కాదు, మనుషులుండేవాళ్ళు కాదు, కాంగ్రెస్ దయ్యాలుండేటివి. శ్మశానం నుంచి రావడం, పింఛన్ తీసుకోవడం, మళ్ళా శ్మశానానికి పోయేటివి. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. ఇప్పుడే ఒక తమ్ముడిని చూశాను, ఇద్దరిని చూశాను. ఒక తల్లిని అడిగితే బ్యాంకులో కొడుకు పనిచేస్తున్నాడు, కానీ ఆడ ఆ తల్లికైతే డబ్బులు పంపించడం లేదు. నేను చెప్పాను, మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకోవడం లేదు, కానీ మిమ్మల్ని చూసుకునే బాధ్యత, నెల నెల 1000 రూపాయలు పింఛను పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అక్కడే శాంక్షన్ చేశాను. ఇంకొక ఆయన అయితే ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు మేస్త్రి, ఇంకొక కొడుకు ఆటో డ్రైవరు, ఇద్దరు కూడా తండ్రిని చూసుకోలేకపోతే ఆ తండ్రి నాకు పింఛను కావాలంటే నేను చెప్పాను, అక్కడనే శాంక్షన్ చేశాను. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా, మీకు అండదండలేకపోయినా నేను పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాను, నెలవారీగా ఇస్తున్నా, మొదల తారీఖే ఇస్తున్నా, ఒక్క పైసా అవినీతి లేకుండా ఇస్తున్నా. అదే మరి 5 కేజీల బియ్యం సంక్రాంతి కారుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో వేలు ముద్ర పడకపోతే, కన్నరెప్పలు కానీ ఐడెంటిఫై కాకపోతే మనిషి ముఖం చూసి ఆటోమేటిక్ ఇచ్చే మెకానిజాన్ని కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎవరైనా చనిపోతే 5 లక్షల భరోసా బీమా ఇచ్చాం. ఆ తల్లిని అడిగితే చాలా మంది ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఈ డబ్బులు రాకపోతే మేము అనాథలైపోయేవాళ్ళం, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు చూసుకోలేదు, మీరే పెద్ద దిక్కుగా మమ్మల్ని చూసుకున్నారని వాళ్ళు ఆనందపడినప్పుడు నా జీవితం చరితార్థమనే అభిప్రాయం నాకు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.